వెనకడికో సామెతుంది, ఆవిడ పరమాణం వండితే తెల్లారిన దాకా చల్లారలేదని. అలాగే సాక్షిలు వాళ్ళు ఒక వార్త రాసుకొచ్చారు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల గురించి భారతిరెడ్డి గారు చెప్తున్నారు. భారతిరెడ్డి గారు అని ఎందుకంటున్నానంటే స్వయంగా సాక్షి పత్రిక, సాక్షి టీవీ యజమాని భారతిరెడ్డి గారే కాబట్టి ఆవిడ గురించే ప్రస్తావించుకోవాలి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇలా అబద్ధాల భారతిరెడ్డి గారు, ముఖ్యంగా భారతిరెడ్డి గారు, భారతిరెడ్డి గారికి ఒక శాపం ఉన్నట్టుంది, నిజం చెప్తే తలవి ముక్కలైపోద్దని చెప్పేసి అని. పాపం ఆవిడ ఎప్పుడు చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటుంది. సాక్షి అంటేనే అబద్ధం, మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ను ఒకేసారి 3000 వరకు అంటే 200% పెంచిన జగన్మోహన్ రెడ్డి అవాతాతల మీద, అంటే జగన్మోహన్ రెడ్డికి అవాతాతల మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు కేవలం, అంటే జగన్మోహన్ రెడ్డి అంట 200% పెంచేసాడంట, ఇప్పుడు కేవలం 33% పెంచిన చంద్రబాబుకు ఉన్నట్ట, అంటే అవాతాతల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్ట, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్ట అని మాట్లాడుతుంది మన భారతిరెడ్డి. భారతిరెడ్డి గారు మీరు కడుపుకు అన్నం తింటారో అసలు తింటారో మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన, అంటే సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన 4 ఏళ్లలో 250 లెక్కను పెంచుకుంటూ 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3000 రూపాయల దాకా తీసుకెళ్ళాడు. లేదు, నేను చెప్పిన అబద్ధం అనుకుందాం కాసేపు, నేను చెప్పిన అబద్ధం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఎంత పెంచాడు, ఎంత పెంచుకుంటూ వెళ్ళాడు మీరు చెప్పగలుగుతారా? దయచేసి అశుద్ధం తినడం మానేయండి, అన్నం తినండి, కడుపుకి అన్నం తినండి. 1000 రూపాయలు ఉన్న పెన్షన్, 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మనం 2000 నుంచి 3000 వరకు పెంచడానికి మనకు 5 ఏళ్ళు పట్టింది, మన యథోబతులకి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు అయితేనే కానీ మనం అక్కడ దాకా తీసుకురాలకపోయాం దాన్ని. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క సంతకంతో వాయిదా లేకుండా జగన్మోహన్ రెడ్డిలాగా నేను 250 పెంచుకుంటూ పోతానని చెప్పేసి అలా సింపుల్గా ఒకే ఒక్క సంతకంతో 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేశారు. అది కూడా ఎప్పటి నుంచి, ఏప్రిల్ నెల నుంచి వేస్తామని చెప్పేశారు. అన్నమాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలో బకాయితో కలిపి ఈ నెల 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. చూసి సిగ్గుపడాలి మనం. 250 రూపాయలు పెంచేసి ఓడు, దానికి పెద్ద సభ పెట్టేసుకుని ఓడేది, పెంచి 250 రూపాయలకు కూడా పెద్ద సభ, మళ్ళీ దానికి 100 కోట్ల రూపాయలు తగలెట్టడం, మళ్ళీ ప్రకటనలు, ముఖ్యంగా మళ్ళీ మీ సాక్షిలోనే. ఇవాళ వచ్చి మీరు ఇక్కడ పాఠాలు చెప్పాలి మాకు. మేడం, మీ మీద ఉన్న చాలా గౌరవం ఉండేది, ఇప్పటి వరకు మీ పేరు ప్రస్తావించి మాట్లాడుకోలేం కాదు మేము. సరే అలాగే మాట్లాడతారులే, జగన్మోహన్ రెడ్డి ఉండడు కదా, జగన్మోహన్ రెడ్డి విమర్శిద్దామని చెప్పేసాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు సాక్షికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి. మీ కార్యకర్తలు, మీ నాయకులు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడితే ఈనాడు ఉద్దేశించి రామోజీరావుని తిట్టువారు మొన్నటి వరకు. ఆంధ్రజ్యోతి ఏవియన్న ఆంధ్రజ్యోతి అంటే రాధాకృష్ణ గారిని తిట్టువారు, టీవీ 5 అయితే బీఆర్ నాయుడు గారిని తిట్టువారు. ఇప్పుడు సాక్షి పత్రిక మీదే కాబట్టి మేము తిట్టట్లా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. అమ్మా భారతిరెడ్డి గారు ఇలాంటి అసత్యాలు అబద్ధాలు చెప్పమాకండి అని చెప్పేసి ఇంకొక వార్త ఒకటి ఇక్కడ ఇదే పేజీలో 2014 నుంచి 2019 వరకు మొత్తం తెలుగుదేశం హయాంలో పెన్షన్లకు ఎంత ఖర్చు పెట్టారు, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, అది ఆవిడ కూడా ఒక లెక్క వేసుకొచ్చింది. 2014 నుంచి 2019 వరకు 24,744 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిందట. 2019 అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 83,526 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. అందులో వాలంటీర్లకు ఇచ్చిందే సగం, అవునా కదా? మీరు ఇలాంటి పనికిమాలిన విశ్లేషణ, పనికిమాలిన అబద్ధాలు చెప్పమాకనే జనాలు మీ ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తున్నారో, ఈ పేజీ మొత్తం అంతా అబద్ధాలే, అబద్ధాలతో నిండిపోయింది. మేము అందుకే అంటూ ఉంటాం సాక్షి అంటేనే అబద్ధం, అబద్ధం అంటేనే సాక్షి. అందులో ఒక డేట్ తప్పితే, ఆ పైనుండే డేట్ తప్పితే అందులో ఒక్క ముక్క వాస్తవం ఉండదు. అందులో పనిచేసే వాళ్ళు అబద్ధాలే మాట్లాడతారు, మీరు అబద్ధాలే మాట్లాడతారు. ఇంక ఈ విషయం చెప్పడం మానేయండి, ప్రజలకు తెలియదా, తీసుకున్న జనాలకు తెలియదా? తీసుకున్న వాళ్ళకైతే తెలుసు కదా ఎవరి హయాంలో 200 నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది పెంచును, 1000 2000 రూపాయలు ఎవరు చేశారు, ఎవరి హయాంలో 2000 రూపాయలు తీసుకున్నారో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసాడు, 3000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం సమయం తీసుకున్నాడు, మళ్ళీ ఒకే ఒక్క సంతకంతో 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలకు ఎవరు చేశారు అనేది జనానికి తెలియదా? మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మీరే ఇదైపోతారు, లోకం అయిపోతారు, నవ్వుతున్నారు ఇప్పటికీ మమ్మల్ని చూసి. ఇంకా మనకు సిగ్గు రాకుండా, మనకు సిగ్గు లేకుండా ఇలాంటి వార్తలు మీ సాక్షి పేపర్లో ప్రచురిస్తే అది మీకు మీకున్న విలువని మీ అంతటి మీరే దిగదారి చేసుకుంటున్నారు.
దిగజారిపోమ్మక్కడ నేను విష ప్రచారాలు మానేయండి, పేటిఎం వేస్తా పాటు మీరు కూడా కలిసిపోమ్మక్కండి, కొద్దిగా నిజం చెప్పే ప్రయత్నాలు చేయండి, నిజం చెప్తే బ్రహ్మాండం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంతే మీరు అంతే, ఇద్దరికి ఇద్దరే మొగుడు పిల్లలు ఇద్దరికిద్దరు సరిపోయారన్నమాట. అలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన దరిద్రుల్లో మీ ఇద్దరు మొగుడు పిల్లలు మొట్టమొదటి వరుసలో ఉంటారు. ఆవిడకి సంబంధం అయ్యా రాజకీయాల గురించి ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని అస్సలు మీరు మాట్లాడకమాకండి. మళ్ళీ ఎలా అని చెప్పని అడగమాకండి నన్ను. ఎందుకంటే సాక్షి టీవీ, సాక్షి పత్రిక రెండు ఆవిడ పేరు మీద ఉన్నాయి, రెండు రన్ చేసేది ఆవిడే, రెండు ఆవిడ సొంతవి. ఆ సాక్షిలో కానీ సాక్షి పత్రికలో కానీ ఏ వచ్చినా కానీ మనకు క్వశ్చన్ చేయాల్సింది భారతీ రెడ్డి గారినే, జగన్మోహన్ రెడ్డిని కాదు. ఇప్పుడు వైసీపీలో క్వశ్చన్ చేయట్లేదండి. ఈనాడులో వస్తే రామోజీరావు గారిని, ఏబిఎన్లో వస్తే రాధాకృష్ణ గారిని, టీవీ ఫైవ్లో వస్తే బీఆర్ నాయుడు గారిని, ఇంకా దేంట్లో వచ్చినా కానీ పచ్చమొక్కలు పచ్చపత్రికలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడట్లేదా? ఇది అంతే. కాబట్టి భారతీ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నాలు మానేయండి. మానేసి మీ పార్టీకి, మీ ఆయన గారికి ఏ విధంగా ఉపయోగపడితే బాగుంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అదేమైనా చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో. జనాలు మీ ముఖం తుప్పుకుని ఉమ్మేస్తున్నారు ఇప్పటికే. జనాలకు తెలుసు మీరు మర్చిపోయినా కానీ జనాలకు గుర్తుంటుంది. మరి అంత పచ్చిక అబద్ధాలు చెప్పవసరం లేదు. 200% ఏ విధంగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి పెంచును అంటే ఆవిడ ఏం చెప్తుందంటే 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 3000 రూపాయల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడు అని చెప్పే ప్రయత్నం అన్నమాట వీళ్ళది. మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొద్దిగైనా సిగ్గు సెరవు ఉండాలి మనకి. దేవుడు అది మీకు ఎట్లా, మరి ఎందుకు ఎట్టలేదో మాకు అర్థం కావట్లే. అంటే ఉండి లేనట్టు నటిస్తున్నారా లేదా నిజంగా మీకు దేవుడు సిగ్గు సరం పెట్టలేదో మాకు అర్థం కావట్లా. భారతీ రెడ్డి గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయమాకండి, ఇలాంటి విశ్లేషణ లేదంటే ఇలాంటి వార్తలు ప్రచురించమాకండి. అది మీకే నష్టం, ముఖాన్ని కాంట్రించి ఉమ్మేస్తున్నారు. మాకే అనిపిస్తుంది తెచ్చి భారతీ రెడ్డి ఏంటి రోజు రోజుకి ఇంత దిగజారిపోతుంది. నిన్న మొన్నటి వరకు అందరూ గౌరవించేవారు భారతీ రెడ్డి గారు అంటే, చివరాక స్థాయికి వస్తుంది ఆవిడ, దిగజారిపోయింది, పూర్తిగా దిగజారిపోయింది ఆవిడ, దిగజారిపోయి పేటిఎం బ్యాచ్ కంటే ఘోరంగా హీనంగా తన సొంతానికి ఒక పత్రిక ఉందని చెప్పేసి అని సొంత పత్రికని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వం పైన విషప్రచారం చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాం మేమైతే. కొంచెం చెప్పేదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తారంటే అది చేయరు. మొట్టమొదటి లైన్లోనే దొరికేసారు అన్ని, అంతా చదవాల్సింది, నేను అంతా కూడా చదవాలా. నువ్వు ఆ పేపర్లో ఏవి రాసావు, ఆ వార్తలు ఏవి రాసావు అని మొత్తం కూడా చదవాలి. మొదటి లైన్ ఒకటే చదివాను అంతే. ఆ మొదటి లైన్ చదివిన తర్వాత నాకు అర్థమైపోయింది, వచ్చి దీని అమ్మ జీవితం ఇంక అన్ని అబద్ధాలా ఉంటాయా, డేట్ చెప్తే అన్ని అబద్ధాలా ఉంటుంది, చదివి బొక్క అనిపించింది అన్నమాట నాకు. నేను అనుకున్నాను నేను పెన్షన్ కార్యక్రమం జరిగింది, వాలంటీర్లతో చేయించలేదు, సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమం జరిగింది, ఖచ్చితంగా దీని పని లిడుస్తారు, మళ్ళీ దుమ్మెత్తిపోతారు, మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తారు, మళ్ళీ ఫేక్ వీడియోలు ఫేక్ ఎడిటింగ్ చేస్తారు అనుకున్నా అట్ట అన్నట్టుగానే చేశారు.